సంగారెడ్డి గొల్లగూడెం కాల్దీపం సమీపం నుంచి నల్లపోచమ్మ టెంపుల్ వరకు భారీ బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పట్టణంలోని రోడ్డు ఎందు పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో బోనాల ఊరేగింపుతో వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హ్యాండ్లింగ్ కార్పొరేషన్ చైర్మన్ చింతప్రభాకర్ ర్యాలీలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా రాజు గౌడ్ ఎలాంటి అసహకం లేకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అమ్మవారి కృపా కటాక్షాలు ఐశ్వర్యాలు కడిగి పాడుపంటలు పుష్కలంగా పండే విధంగా అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు లింగాగౌడ్, డాక్టర్ రాజు గౌడ్, ప్రభు గౌడ్, హనుమంతు గౌడ్, రాములు గౌడ్ మరియు గౌడ సంఘం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.